టీడీపీ క్యాడర్ అంతా ఏమైపోయింది? ఒకప్పుడు చక్రం తిప్పిన వీరాది వీరులు తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోతున్నారు? ప్రధానంగా ఈ ప్రశ్న వినిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అంటే నిజంగా రాజకీయాలకు కేంద్ర బిందువు అని చెప్పాలి. పెద్దపీట వేసే ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏ పార్టీ అయితే జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందో ఖచ్చితంగా ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనే నానుడు మొదటి నుంచి ఉంది. దానికి చాలా ఆధారాలు నిదర్శనాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా కంచుకోట అని చెప్పేవారు. కానీ ఇప్పుడు కనీసం టీడీపీ కార్యకర్తలను కానీ నేతలను కానీ కింది స్థాయి నాయకులను కానీ క్షేత్రస్థాయిలో ఎవరిని పట్టించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడే కరువయ్యాడు, అసలు టీడీపీని బతికించే నాదుడే పశ్చిమ గోదావరి జిల్లాలో లేరు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. దానికి కారణాలు కూడా లేకపోలేదు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎవరినైతే గెలిపిస్తారో, ఏ పార్టీని అయితే గెలిపిస్తారో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. ఆ పేరు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు ఉంది. అయితే 2014 అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రజలు గెలిపించిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కూడా ఆల్మోస్ట్ అంతే. అయితే 2014 ఎన్నికల్లో చూసుకుంటే కనుక టీడీపీ అలాగే బీజేపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి అధికారం కొలగొట్టింది. 2019 కూడా టీడీపీ కేవలం అప్పుడు అధికారం కొల్లగొట్టిన టీడీపీ ఇప్పుడు అదే టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యి వైసీపీ ప్రభంజనం అయితే ఇక్కడ కనిపించింది. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం పాలకొల్లు ఎమ్మెల్యే అలాగే ఉండి పాలకొల్లు ఈ 2 చోట్లే ఉండి ఎమ్మెల్యే అలాగే పాలకొల్లు ఎమ్మెల్యే ఇద్దరే మాత్రమే గెలిచారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఇప్పుడు ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక రైట్ హ్యాండ్గా ఒక పులిలాగా ఆయన విజృంభణ అయితే కొనసాగుతుంది. అలాగే ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు కూడా ఆయన ఉన్నారు, కానీ అదే జిల్లా నుంచి ఈయనతో పోల్చుకుంటే అంత యాక్టివ్గా లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు స్థానికులు. అసలు ఆయన ఉన్నారో లేరో కూడా తెలియనట్టే ఉంది ఎమ్మెల్యేగా అనేది కూడా జిల్లా నుంచి వస్తుంది ఫీడ్బ్యాక్. అలాగే మాజీ నేతలను చూసుకుంటే మాజీ మంత్రులను కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ ఒకప్పుడు యాక్టివ్ రోల్ పోషించి తెలుగుదేశం పార్టీలో చాలా కీలక పాత్ర వ్యవహరించిన నేతలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనుమరుగయ్యారు అనేది. ఎందుకంటే మాజీ మంత్రి పితాని ప్రస్తుతం ఈ ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి గొడవ ఏదైతే ఉందో ఆ పనుల్లో బిజీగా ఉండడం, అసలు ఆయన ఎక్కడ బయట కనిపించకపోవడం. అలాగే మరొక సీనియర్ నేత, మరొక మాజీ మంత్రి, గతంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు కొవ్వూరు నుంచి, ఆయనే జవహర్. ఆయన కూడా ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు. ఇంకా అదే టైంలో ఇంకా వెస్ట్ గోదావరి అంటే ముందుగా గుర్తొచ్చేది చింతంనేని ప్రభాకర్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా ఇప్పుడు అసలు ఉన్నారా లేదా, ఆయన మీద కూడా కేసులు గొడవలు హడావుడి. ఇప్పుడు అసలు ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలోనే చాలా అతిపెద్ద ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. అటువంటి వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు అసలు కనుమరుగైపోయారు, కాన్ రావట్లేదు, ఆయన మాట కూడా ఎక్కడా వినిపించట్లేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఇక ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉన్నారంట జిల్లాలో. ఇలాగా 2014 చాలామంది గెలిచి అప్పుడు చక్రం తిప్పిన వీరాది వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనుమరుగైపోవడం, అలాగే టీడీపీ క్యాడర్లో మొత్తం ఒక నిరాశ నిస్పృహ అయితే కనిపిస్తుంది. లీడ్ చేసే నాయకులందరూ ఇప్పుడు సైలెంట్గా ఎందుకు ఉన్నారు అని. ఒక పక్క నుంచి చంద్రబాబు గారు వాళ్ళందరికీ ఎంత బూస్టప్ ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం యాక్టివ్ పాలిటిక్స్లోకి రాలేకపోతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుందని. మరి టీడీపీని పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుకు నడిపించే నాదురు ఎవరైనా ఒకళ్ళు ముందుకు వస్తారా? దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏం చేసే అవకాశం ఉంది? అసలు ఎందుకు ఒక్కసారిగా యాక్టివ్ రోల్ పోషించిన నాయకులు కీలక నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు సైలెంట్ అయిపోయారు? పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.